షాంపూ దేరా, తలస్నానం చేసి 2 రోజులైంది. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. ఇప్పుడు నీకు షాంపూ తేవాలంటే రోడ్డు వరకు వెళ్ళాలి. సరే తెస్తాను. చిటి, ఏంటన్నయ్య? ఇదిగో అమ్మా షాంపూ. ఇదేంటి ఇలా ఉంది? షాంపూ నీటిలో కలుపుకొని చేయాలరా, డైరెక్ట్ గా చేయకూడదు. వెళ్ళు. అన్నయ్య ఇదేంట్రా, మీ ఇంట్లాగా ఫ్రెష్ గా చల్లగా ఉంది. ఈ ఎండలో షాంపూ గురించి రోడ్డు మీద దాకా ఎవడెళ్తాడే, అందుకే పేస్ట్ లో కొంచెం నీళ్లు కలిపి ఇచ్చేసాను. ఏంట్రా చిటి బాబు, ఏమడుతున్నావు ఈరోజు? ఏటు అండలో ఏటా, ఏట అర్థం అవుతున్నది బాబా. ఏదోటి వండొచ్చు కదా, నువ్వే వండినా తినేది నేనేగా. ప్రపంచంలో ఇన్ని కాయగూరలు ఉన్నాయి, నీకేది దొరకలేదా వండడానికి? ఏటు తింతారు, కాయగూరలు తింతారా? నీ వంట కాకపోతే ఇంకెవరు వంట తింటారని చెప్పు, ఏదోటి వండేరా. ఏటి ఏటి ఇదంతా మీరా? బీరకాయ తింటే బిగుసుకుపోతారు, చిక్కుడుకాయ తింటే సిక్కుపోతారు, ములక్కాడి తింటే ముదిరిపోతారు, ఆనపకాయ తింటే అలుపు వస్తుంది, పొట్లకాయ తింటే పొట్ట వస్తుంది, వంకాయ తింటే ఓకారం వస్తుంది, గోంగూర తింటే గోక్కుంటారు, ఆనపకాయ తింటే ఆయాసం వస్తుంది, బెండకాయ తింటే బెంబేలెత్తిపోతారు, దొండకాయ తింటే కొండనాలకు వస్తుంది, సొరకాయ తింటే సోకు తగ్గిపోతుంది, కాకరకాయ తింటే ఏకారం వస్తుంది. ఏటిది ఏటి తింటారా ఇవన్నీ మీరు? కాయగూరలు తింటారా? పోనీ నీ వండుదాం అనుకుంటే చికెన్ వండితే సిరాకు, మటన్ వండితే మండి పడతారు, చేపలు వండితే ఆపుసోపాలు పడతారు, గుడ్లు అంటే గుడ్లు మిటకరేస్తారు. ఏడుసేయమంతరు బాబు, నన్ను ఏడుసేయమంతరు? అందుకేరా మీ ఊళ్ళో అందరు నిన్ను ఏపకాయ చిట్టి బాబు అంటారు, ఎందుకో అనుకున్నా. ఏపకాయ ఏటి బాబా? అంటే అదే, అంతా బానే ఉంది, నీకు ఏపకాయ అంత ఎర్రుంది, నువ్వు ఎర్రేదో అవి అని. ఆ